కడప జిల్లా ప్రొద్దుటూరులోని ప్రభుత్వ ఆర్ట్స్ కాలేజ్ కి అభివృద్ధికి 24 కోట్లు మంజూరు చేసిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్ రెడ్డి ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేశారు. ఎస్ఎస్సీఎన్ఆర్ ప్రభుత్వ కాలేజ్ దుస్థితి చూసి ఎంతో బాధపడ్డానని, కాలేజ్ ప్రిన్సిపల్ దీనిపై చొరవ తీసుకుని అవసరమైన కొత్త నిర్మాణాలు, తరగతి గదులు, ఇతర మౌలిక సదుపాయాల కోసం 24 కోట్ల రూపాయలతో తయారు చేసిన అంచనాలతో రూపొందించిన నివేదికను ముఖ్యమంత్రిని నేరుగా కలిసి దీనిపై అంగీకారం తీసుకున్నామని ఆయన చెప్పారు. సంవత్సరాలు దాటింది ఈ కాలేజీ. ఇది 54వ సంవత్సరం. నా వయస్సు 54, ఈ కాలేజీకి 54. 54 సంవత్సరాల వయసు వచ్చింది కాబట్టి 50 సంవత్సరాల యొక్క ఉత్సవాన్ని మనము గొప్పగా జరుపుకోవాల్సిన బాధ్యత ఉంది. ఇది జరుపుదామని చెప్పి ఆయన చేసిన సూచన మంచిది. ఆ సందర్భంగా ఆ ఉత్సవాల ద్వారా పూర్వ విద్యార్థులందరినీ మనం కలుసుకునేదానికి, ఒకరినొకరు ఆత్మీయంగా కలుసుకొని మాట్లాడేదానికి, ఈ కాలేజీ గొప్ప వైభవాన్ని మళ్ళీ మాట్లాడుకోవడానికి బాగుంటుందనే ఉద్దేశంతో ఆయన చేసిన సూచనను నేను స్వీకరిస్తూ ఉన్నా. అయితే అది ఇప్పుడు చేసుకోవడమా, 1 సంవత్సరం తర్వాత ఈ కాలేజీని పూర్తి వైభవంలోకి తీసుకొచ్చి 24 కోట్ల రూపాయలతో కొత్తగా కాలేజీ నిర్మాణాన్ని చేపట్టిన తర్వాత మళ్ళీ 54 సంవత్సరాల వెనక నుంచి విద్యార్థిని విద్యార్థులను ఇక్కడికి తీసుకొచ్చి ఏర్పాటు చేసి ఒక గొప్ప ఉత్సవాన్ని, ఒక గొప్ప పండగను, పండగ కంటే కూడా గొప్ప ఉత్సవ దినాన్ని ఇక్కడ చేసే ఏర్పాటు మరొక సంవత్సర కాలంలో ఏర్పాటు చేస్తామని, ఎస్ఎన్ఆర్ గవర్నమెంట్ ఆర్ట్స్ కాలేజీ యొక్క స్థితి మరొక సంవత్సరం 2 సంవత్సరాలలో పూర్తిగా 24 కోట్లతో బాగుపడి మన పిల్లలకు మంచి కళాశాలగా మళ్ళీ తయారవుతుందని చెప్పడానికి చాలా సంతోషపడతా ఉన్నా. ఇంత పెద్ద మొత్తాన్ని ముఖ్యమంత్రి గారు శాంక్షన్ చేసినందుకు ఈ నియోజకవర్గ ప్రజలందరి తరఫున, పిల్లల తల్లిదండ్రుల ప్రజలందరి తరఫున, ఈ గవర్నమెంట్ ఆర్ట్స్ కాలేజీ యొక్క ప్రిన్సిపల్ వారి యొక్క సిబ్బంది అందరి తరఫున శిరస్సు వంచి హృదయపూర్వకంగా గౌరవ ముఖ్యమంత్రి గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ, ఇంకా అవసరమైన ప్రతి సందర్భంలో కూడా ఈ కాలేజీ యొక్క అభివృద్ధి కోసం, అభ్యున్నతి కోసం నా ఈ ప్రభుత్వం వైపు నుంచి కానీ, నా యొక్క వ్యక్తిగత వైపు నుంచి కానీ ఎప్పుడు కూడా నేను ఈ కాలేజీకి ఉపయోగపడుతూనే ఉంటానని చెప్పి ఈ సందర్భంగా ప్రజలకు, ప్రిన్సిపల్ గారికి తెలియజేస్తూ మరొక్కసారి చాలా నేను సంతోషంగా ఉన్నాను. ఈ కాలేజీ వైభవానికి ముఖ్యమంత్రి గారు ఇచ్చినటువంటి 24 కోట్ల రూపాయలు ఎంతో నన్ను సంతోషపెట్టిందని చెప్పడానికి మరొక్కసారి సంతోషపడుతూ ధన్యవాదాలు. ప్రొద్దుటూరు నియోజకవర్గ ప్రజలందరికీ మీ సేవకుడు రాచమల్లు శిరస్సు వంచి హృదయపూర్వకంగా నమస్కరిస్తూ ఉన్నాడు. ప్రస్తుతం మేమందరం కూడా ఎస్ఎన్ఆర్ గవర్నమెంట్ ఆర్ట్స్ కళాశాలలో ఉన్నాం. ప్రిన్సిపల్ గారి అధ్యక్షతన ఉన్నాం. ఇక్కడికి రావడం, ఇక్కడ నుంచి మళ్ళీ ప్రజలను ఉద్దేశించి మాట్లాడే స్థాయి అవకాశం కల్పించింది మీరే, ప్రొద్దుటూరు నియోజకవర్గ ప్రజలే, శాసనసభ్యులు కూడాను. అందుకే ఎన్ని జన్మలెత్తినా మీ రుణాన్ని తీర్చుకోలేను. ఇంతటి వాణి చేసింది రాజకీయంగా ప్రజలైతే, నాలో ఏదైనా మంచితనాన్ని, మర్యాదను, సంస్కారాన్ని, ఇచ్చిన మాటను నిలబెట్టుకునే తత్వాన్ని, మనుషులను ప్రేమించే నైజాన్ని, ఇవన్నీ నన్ను చూసి మీరు నమ్మి ఓటేసింటారు.